सर मत बेदे न्यायांगे बेदे से आटू हक पत्र इनके बारिकी से इनके माऊ పోరాటం ఇయాల ఆదివాసులు చేస్తున్నారు గాని ఏకైక డిమాండ్ ఉండే మాది లంబాడలను అన్యాయంగా కల్పబడ్డారు కాబట్టి వాళ్ళను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్ తోని ఉద్యమాన్ని ఇంత ఉద్రృతంగా నడిపించినా గాని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ద్వారా ఈ రోజు మేము తెలంగాణ వ్యాప్తంగా అన్ని రోడ్ల దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికన్నా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏందంటే లంబడోలు ఖచ్చితంగా ఎస్పీలు కాదు అని మేము ఆధారాలతో సహా మేము ఉన్నాము గవర్నమెంట్ దగ్గర ఏమన్నా ఉంటే వీళ్ళు ఎస్పీలు అవుతారు మా దగ్గర కూడా ఉన్నాయి అంటే వాళ్ళు మాతో చర్చలు ఇప్పటివరకు ఇంత పెద్ద ఉద్యమం జరిగినా కానీ నేటి వరకు ఒక నాయకుని కానీ సంఘ నాయకులు కానీ ఎవరిని పిలిచి ఒక చర్చలు జరపలేదంటే గవర్నమెంట్ ఓట్ల కోసమా రాజకీయాల కోసమా ఎందుకోసం మమ్మల్ని ఆదివాసులను అరువు మనుషులుగానే అరువు జంతువులతో సమానంగా నేటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది కాబట్టి ఇప్పటికన్నా మా డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు లంబాడోలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి ఆ తర్వాత ఆ ఉద్యమం చేస్తే ఈ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి జియో నంబర్ 3 నియల రద్దు చేయడం జరిగింది సార్ ఎంత బాధ అనిపిస్తుందంటే జియో నంబర్ 3 రద్దు చేయడం ద్వారా ఎంతమంది ఆదివాసులు ఇయల ఉద్యోగాలు కోల్పోవాలి జియో నంబర్ 3 తో పాటు మళ్ళా ఓడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఓడు భూములు ఎప్పటి నుంచో మావులు చేస్తున్నారు అక్కడ ఫారెస్ట్ వాళ్ళను పెట్టి మావులను భూముల నుంచి ఎలాగొట్టడం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లంబడోలను తొలగించే వరకు జియో నంబర్ 3 మళ్ళా అమలు అయ్యే వరకు ఓడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు మా ఉద్యమం శాంతియుతంగా నడుస్తుంది మా ఓపికను మా సహనాన్ని ఒకవేళ పరీక్షించదలుచుకుంటే ఈ ప్రభుత్వాలు మేము చావడానికన్నా సిద్ధపడతాం కానీ ఆదివాసులకు ఇది ఉన్నది సార్ ఎందుకంటే మా పోరాట వీరులు ఎందరో చనిపోయినరు మేము కూడా తస్తాం కానీ వాళ్ళు మా కోసం చేసినరు మా వచ్చే తరాల కోసం మేము ఇంతకు ముందు ఇవే ప్రాంతంలో ఎట్లాంటి ఉద్యమం జరిగిందో అప్పుడు సిఎస్ వరకు ఇక్కడ దాకా దిగొచ్చిండు ఏం చేసిండు ఎవరు మాట్లాడిండు ఏం మాట్లాడి ఏం తీసుకుపోయిండు ఏం చేసిండు అంత పెద్ద మనిషి వచ్చి మేము కొందరు సంతోషపడ్డాం ఏమన్నా అయిందా సార్ మాకు ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మల దిగి రావాలి ప్రభుత్వం తల దించుతాం కానీ మా హక్కులను మేము సాధిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఆధ్వర్యంలో అదేవిధంగా ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము అన్ని తొమ్మిది తీగల ఆదివాసీ సంఘాలలో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అన్ని మాకు సహకరించిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మీడియా మిత్రులు అదే పోలీస్ సిబ్బందులకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మేము గతంలో మేము డిసెంబర్ 9న మేము హైదరాబాద్ ఏ విధంగా అయితే జరుపుకున్నామో డిసెంబర్ 9న మన లాస్ట్ ఇయర్ మనం ఇక ఢిల్లీలో జరుపుకున్నాం అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఎక్కడ మన ప్రాంతంలో మేము జరిపిద్దామని మా ఆదివాసుల పెద్దలు నిర్ణయం ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు మాకు అన్యాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం మన మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాలను కోరుతూ మాకు అన్యాయం జరుగుతున్న లంబాలను మా ఏపీ జాబితాను తొలగించాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ మా యొక్క మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము రెండు వేల పదిహేడు నుంచి పోరాటం చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమకుంటున్నట్టు కూడా అయితే లేదు. ఇలా ఆదివాసులు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా ఆదివాసుల బతుకులు మారుతాయి. ఆదివాసులు అనేకమైన మంచి భవిష్యత్తు ఉంటుందనే కోణంతో ఆ రోజు పంట వార్పు కార్యక్రమం కావచ్చు, రోడ్డు దిగ్బంధం కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆదివాసులు ఉపవాసం ఉండి ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొని తప్పకుండా బంగారు తెలంగాణ చేస్తారనే కాన్సెప్ట్తోనే ఆ రోజు ఆదివాసులు పోరాటం చేశారు. కానీ ఇలా ఆదివాసులు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆదివాసులు చూస్తే ఇలా చేసింది ఏం లేదు, అంత జీరోనే. ఎందుకు చెప్తున్నామంటే ఇలా మీరు ఒక్కటి చూడండి, ఏదైతే
చుంచు తెగ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బుబ్బల్పల్లి జిల్లాలో వచ్చి రేషన్ కార్డులు రేషన్ కార్డు స్కూల్ అన్ని ఉన్నా అక్కడ ఫారెస్ట్ భూమి అని చెప్పి వాళ్ళని ఏదైతే నిజం పరిపాలన ఉందో అదే విధంగా చెట్ల కట్టి ఆడలు కొట్టిందంటే నిజంగా నేటి కూడా ఆదివాసులు మేమందరం కూడా మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం ఒక ముఖ్యమంత్రి గారు అలాంటి పని చేయడం అనేది అమాయకమైన ఆదివాసులను ఆ విధంగా చేసిండు కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా చూసింది అదే కాకుండా అయ్యలు మీరు చూస్తారు కాగజనగర్ డివిజన్ లోని గొందిలో తాత ముత్తాతల నుంచి వాళ్ళ దేవుళ్ళు అక్కడ ఉన్నాయి అన్ని అక్కడ ఉన్నాయి ఫారెస్ట్ ను చదును చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఏదైతే గొడ్లను తీసుకుపోయి ఏ విధంగా అయితే గొడ్ల నుంచిరో అదే విధంగా ఫారెస్ట్ లో ఉంచి ఆడికెళ్ళి వాంకిడి హాస్టల్లో తెచ్చిండు ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి లేకుంటే మీకు మొదటి భావన ముట్టడిస్తారు।